రాత్రి చెట్లపై వాలిన పక్షులు తెల్లవారేసరికి చనిపోతున్నాయి. మన్యంలో రేడియేషన్ కారణంగా చనిపోతున్న పక్షులు కిలకిలా సవ్వడి చేసే పక్షిని చూస్తే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి పక్షులు సవ్వడి తరంగాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. మన్యంలో అటువంటి పక్షి జాతులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. విశాఖ మన్యం హుకుంపేట మండలం కేంద్రం బాకూరు వెళ్లే రహదారి కూడలి దగ్గర ఉన్న మామిడి చెట్టుపై కొన్ని రోజులుగా రాత్రిపూట పక్షులు నిద్రిస్తం ఉదయానికి మృత్యు ఓడికి చేరడం జరుగుతుంది. మన్యంలో ప్రధాన పట్టణాల్లో రోజు రోజుకు సెల్ టవర్లు పెరుగుతున్నాయి. పగటి కంటే రాత్రి సంకేతంగా తరంగాలు అధికంగా ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. దీని గురించి ప్రతి ఒక్క ఆలోచన రాస్తూ ఉంది.